రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 52వ రోజుకు మామ్నార్ జిల్లాలో కొనసాగుతుంది. మామ్నార్ జిల్లా నియోజకవర్గంలో ఈ రోజు కొనసాగుకుంటూ జర్చల నియోజకవర్గానికి ఈ రోజు సాయంత్రంకి వస్తుంది. జర్చల నియోజకవర్గంలోని సీనియర్ నాయకులుగా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు. అయితే ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, వారి దృష్టికి ఏ అంశాలు తీసుకొస్తున్న విషయంలో వారి మాట అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర జర్చల నియోజకవర్గంకి వస్తుంది, ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు, అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? జంక్షన్లో ఈ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఇక్కడ మీటింగ్ పెడతాము. ఇప్పుడు దేంట్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడం, ఈనాడు ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల లోపల ఒక రకమైనటువంటి ఉద్వేషాలు రెచ్చగొట్టడం, విభజించే పరిస్థితులు రావడం, భారతదేశాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర వారు స్టార్ట్ చేసిండ్రు. మొత్తం దేశంలో అన్ని వర్గాలు కలిసి ఈరోజు దేశం అభివృద్ధి కానీ దేశం యొక్క ఉన్నతి కానీ పాటుపడాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు చాలా చక్కటి నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టిండ్రు. ఇక్కడ ఇప్పుడు ఈ జిల్లా లోపల మాకు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తుంది. అది ఇంతవరకు అది 30 నెలల చేస్తామని చెప్పిండ్రు, 90 నెలలైనా కూడా అది 30% కూడా కాలే. అంటే ఈ ప్రభుత్వం కేవలము పంపులు మోటార్లు కొనుగోలు చేయడం, దాంట్లో విపరీతంగా 1000 కోట్లు దోచుకొని ఆ అదే డబ్బును ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇరు పార్టీలు కూడా ఇలా అంటే మునుగోళ్ళ పైసలు పంచుతున్నారు. అంటే ఎక్కడ అంటే ఆ కాంట్రాక్టర్ల దగ్గరకి వెళ్ళి తీసుకుంటున్నాయి. ఇవాళ అందుకోసం ఇవాళ మంచి ఇక అందరికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున సాయంత్రం 5:30 గంటలకు 6 గంటలకు అందరూ కూడా ఇక్కడ సమావేశమై జయప్రదం చేయాలని రాహుల్ గాంధీ గారిని బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో కానీ కొల్లాపూర్ కానీ ఈ ఏరియాలో అచ్చంపేట పర్యటించట్లేదు కదా, అంటే ఆ నియోజకవర్గం నుంచి ప్రజల్ని ఏమన్నా సమీకరిస్తున్నారా ఇక్కడికి? తప్పక, నియోజకవర్గం అంటే ఈ రోజు నాగర్ కర్నూలు వస్తారు, కొంత కొల్లాపూర్ వాళ్ళు అచ్చంపేటకి వెళ్ళి కొంత వాళ్ళు వస్తారు, ఇంకా మనకు సర్పేది జడ్చర్ల వెళ్ళి వస్తారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటనలు తీసుకుంటున్నప్పుడు సందర్భంలో ఆయన తెలంగాణలో పర్యటించడం నాకు అంటే పబ్లిక్ నుంచి వచ్చే స్పందన కానీ నాయకుల తీరు కానీ నాకు చాలా ఆనందంగా ఉంది, ఉత్తేజంగా చేస్తున్నారు దానిపైన సార్. నేను మామూలు చూసినాను, చిన్న పిల్లల కానీ వృద్ధుల వరకు ఆయనను చూసినందుకు రోడ్డు పైకి పరిగెత్తూ వస్తున్నారు విద్యార్థులు యువకులు. ఎందుకంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కేవలం కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది అనేది యువకుల్లో ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్. ఈరోజు రాహుల్ గాంధీ గారి పర్యటన సందర్భంగా ప్రజల్లో నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా ప్రజల లోపల ఐక్యత కానీ ప్రజల లోపల ఈ అభివృద్ధి కానీ నిరుద్యోగ సమస్య పోవాలి, కరప్షన్ పోవాలి, ఇవన్నీ పోవాలంటే ఒక యువ అంటే మా దేశానికి యువ నాయకత్వం అవసరం. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం. తెలంగాణలో రాహుల్ గాంధీ యొక్క పర్యటన సందర్భంగా జడ్చల నియోజకవర్గంలో ప్రాజెక్టులు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఆయన దృష్టికి తీసుకొస్తున్నామని చెప్తున్నారు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి. కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్, జడ్చల నుంచి.